हाय फ्रेंड्स वेलकम टू एसके टाइम न्यूज़। फ्रेंड्स एपी राष्ट्रव्याप्तंगा ई रोज अयिते बंद अयिते पाटिंचारु अक्टोबर 20वा तारीखुन बंद अयिते पाटिंचारु। टीडीपी नेता पट्टाभी चेसिन व्याख्यलकु निरसनगा वैसीपी कार्यकर्तलु अयिते गनुक टीडीपी पार्टी कार्यालयंपै दाडि चेशारनी దానికి నిరసనగా టీడీపీ అయితే గనుక 20వ తారీఖున బంద్కైతే పిలుపునిచ్చింది, రాష్ట్రవ్యాప్తంగా బంద్ అయితే నిర్వహించారు. అంతేకాకుండా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అయితే గనుక దీక్ష చేపట్టబోతున్నారు. దానికి నిరసనగా వైసీపీ కూడా దీక్ష అయితే చేపట్టబోతోంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో కంప్లీట్ గా చూడండి, అలాగే వీడియో చూసి ప్రతి ఒక్కరు తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే గవర్నమెంట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది. తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆల్ అని బటన్ ప్రెస్ చేయండి. అలాగే ప్రతిరోజు ఫాలో అవడానికి అయితే ప్రయత్నించండి. ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నిన్నటి రోజున టీడీపీ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ వర్గాలు అయితే కనుక టీడీపీ కార్యాలయంపై దాడి చేశాయని, దానికోసం ఈ రోజు బంద్కు అయితే పిలుపునిచ్చారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ బంద్ అయితే నిర్వహించారు. అంతేకాకుండా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ దాడికి నిరసనగా 36 గంటల నిరసన దీక్షనికి అయితే కనుక కూర్చోబోతున్నారు. తాము కూడా ఏమీ తక్కువ తినలేదంటూ వైసీపీ వర్గాలు కూడా ఈ నిరసన దీక్షనికి అయితే దిగబోతున్నాయి. రాష్ట్రంలో టీడీపీ వైసీపీ పోటాపోటీగా దీక్షలు అయితే చేపట్టనున్నాయి. చంద్రబాబు నాయుడు 36 గంటల నిరసన దీక్షకు కౌంటర్గా వైసీపీ కూడా దీక్షలు అయితే చేపట్టనుంది. ఈ మేరకు రేపు ఎల్లుండి అంటే 21వ తారీఖు 22వ తారీఖు అక్టోబర్ 21, 22వ తారీఖు వైసీపీ ఆధ్వర్యంలో జనాగ్రహ దీక్షలు చేపట్టనున్నట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. టీడీపీ బూత్ వ్యాఖ్యలకు నిరసనగా ఈ దీక్షలు చేస్తున్నామన్నారు. బూత్ వ్యాఖ్యలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని సజ్జల డిమాండ్ చేశారు. వైసీపీ వర్గాలు చేసిన దాడికి నిరసనగా చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పాలంటుంటే, టీడీపీ వాళ్ళు చేసిన బూత్ వ్యాఖ్యలకే వాళ్లే క్షమాపణ చెప్పాలని వైసీపీ వర్గాలు అయితే అంటున్నాయి. సో ఒక పక్క చంద్రబాబు నాయుడు 36 గంటల నిరసన దీక్షను కూర్చునుంటే ఏమీ తగ్గకుండా వైసీపీ కూడా 2 రోజుల పాటు అంటే మరో 2 రోజుల పాటు వాళ్ళు కూడా నిరసన దీక్ష అంటే జనాగ్రహ దీక్షలు అయితే చేయబోతున్నారు. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే కనుక మరి నిరసన దీక్షల్లో మొత్తం మళ్ళీ అలాగే బంద్ అయితే పాటిస్తారా, లేకపోతే అన్ని మూసివేస్తారా ఏంటి అనేది అయితే తెలియాల్సింది, లేదా శాంతియుతంగా దీక్షలు చేస్తారా అనేది అయితే కనుక రేపటి రోజున అయితే తెలుసుకుందాం. వీడియో తప్పకుండా లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.